నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర 2021 మార్చి నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం భవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతి ధ్యేనామవిత్రియవతు. శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతిభ్యో నమ. వాగ్దేవీ మహాసరస్వత్యై నమ. 2021 మార్చి నెల కుంభరాశి ఫలితాలు. సూక్ష్మంగా ఈ నెలలో జరిగేటువంటి యొక్క విశేషాలు కుంభరాశి వారికి గతంలో నిలిచిపోయినటువంటి యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. తర్వాత కార్యక్రమాలు అన్నీ కూడా కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో పట్టుదలతోటి కార్యసాధన చేసుకుంటారు. ఖరీదైనటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగా ఉంటుంది. ఆదాయం ఉంటేనేగా కొనుక్కునేది, కనుక ఆదాయం బాగానే ఉంటుంది. గతంలో కొంత ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ నెలలో కొంత ఖర్చులు తగ్గుతాయి. తగ్గించుకొని ఆదా చేసుకుని ఇది ఇలాంటి వస్తువులు ఏవో కొనుక్కునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉంటాయి. ఒక్కొక్క మనం గ్రహ పరిస్థితులను చూసుకుని ఆ గ్రహ సంచార ప్రభావం కుంభరాశి మీద ఎలా ఉంటుందో మనం పరిశీలన చేసుకుందాం. ఈ పరిస్థితి చేసుకునే ముందు ఈ నెలలో మార్చి నెలలో జరగబోయేటువంటి యొక్క కొన్ని ముఖ్య విశేషాలు ఒక రెండు ఉన్నాయి. ఆ రెండు ఏమిటంటే, ఒకటి చతుర్గ్రహ కూటమి, అంటే నాలుగు గ్రహాలు ఒకే రాశిలోకి రాబోతున్నాయి. అలాగే కాలసర్ప యోగము, ఈ రెండు చోటు చేసుకుంటున్నాయి మార్చి నెలలో. అయితే ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించినటువంటిది కాదు, అంటే ప్రపంచ దేశాల యొక్క పరిస్థితులను గురించి చెప్పుకునేటువంటిది. ప్రపంచ దేశాల పరిస్థితి గురించి మనకెందుకండి, ఏదో మా ఇండివిజువల్ జాతకారు గురించి అని అనుకుంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కదా మహాకవులు. అందువలన ఆ దాంట్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకి ఏదన్నా వర్తించేటువంటిది ఉంటే అది మనం జాగ్రత్త పడదాము అన్న ఉద్దేశం చొప్పున ఇది చెప్పడం జరుగుతుంది. చతుర్గ్రహ కూటమి అంటే 9, 10, 11 ఈ మూడు రోజుల్లో గురు, బుధ, శని, చంద్రులు వాళ్ళు ఒకే రాశిలో కలిసి ఉంటారు. అలాగే 12, 13 కూడా చతుర్గ్రహ కూటమి. అప్పుడు బుధ, శుక్ర, రవి, చంద్రులు కలిసి ఉంటారు. కాలసర్ప దోషం, కాలసర్ప యోగం, దోషం అనేటువంటి పదం లేదు, కాలసర్ప యోగం. అంటే కాలసర్ప యోగం అంటే ఏమిటి, రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోతాయి. ఇవి ఎప్పటి వరకు ఉంటాయి, ఎప్పుడు ప్రారంభం అవుతాయి, ఈ మార్చి నెలలో అంటే 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా కాలసర్ప యోగమే. అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇందాక చతుర్గ్రహ కూటమి ఉంది, కాలసర్ప యోగం ఉంది, రెండు కంబైన్ చేసి ఏ విధంగా ఉంటుందో చెబితే, ప్రపంచ దేశాల్లో కొన్ని కొన్ని దేశాలకి ఆర్థికపరమైనటువంటి యొక్క సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే నైసర్గిక స్థితి ఏ విధంగా ఉంటుంది అని కూడా మనం తెలుసుకుంటాం. దీంట్లో ముఖ్యంగా
శని చంద్రులు ఒకే రాశిలో కలిసి ఉంటున్నారు కాబట్టి ఆ రోజుల్లో శని ఏమో వాయుతత్వం, చంద్రుడు చల్లనివాడు. కనుక వాయుదేవుడికి చల్లనివాడు కలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ విధమైన అవి దేని మీద ఎఫెక్ట్ అవుతాయి ఎక్కువగా? వాయుదేవుడికి చల్లనివాడు కలిసాడు అనుకోండి, దేని మీద ఎఫెక్టు? ఇమీడియట్గా మన లంగ్స్, ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ వస్తాయి. అనారోగ్యం ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉంటుంది, అంటే అక్కడ ఉండేటువంటి ఎక్కువ ప్రజల్లో ఉంటుంది అని చెప్పినాను. ఇందులో ఒక దేశంలో ఎక్కువ ఉండొచ్చు, వాడు తక్కువ ఉండొచ్చు, కానీ మొత్తానికి ఆ ఊపిరితిత్తుల యొక్క వ్యాధి సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యములు ఉండే బడు చూపుతున్నాయి. అలాగే గాలి మనం ముక్కుతోటేగా పిలుస్తాం, కాబట్టి ఆ నాసిక రంధ్రలకుండా వెళ్ళేటువంటి యొక్క గాలి అంటే ముక్కు, చెవి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి యొక్క అనారోగ్యాలు కూడా ప్రపంచ దేశాలన్నింటిలోనూ పడసూపేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. దాన్ని ఆ భాషలో నుంచి మన భాషలోకి వస్తే ప్రస్తుతం ఇప్పటికి సుమారుగా మన ఫిబ్రవరి నుంచి ఒక సంవత్సరం పైన అనుభవిస్తున్నటువంటిది కరోనా వ్యాధి. ఆ భయభ్రాంతులమైనా మళ్ళా కొంత తేరుకుంటున్నాం, తగ్గుముఖం పట్టిందని ఆనందిస్తున్నాం, సంతోషమే. ఇంకా మొత్తం అందరికీ కూడా అన్ని వ్యాక్సిన్లు అన్నీ వచ్చి అందరూ వేయించుకొని అందరూ సుఖంగా ఉండి బాగా ఉండాలని పరమాత్ముని ప్రార్థన చేద్దాం. అయితే ఈ శని చంద్రుల కలయిక, ఈ చతుర్గ్రహ కూటమి కాలసర్పయోగం మూలంగా మార్చి నెలలో ఆ కరోనా వ్యాధి కొద్ది కొద్దిగా మళ్ళా ప్రబలేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయని ఇక్కడ మనకి పరిస్థితులు అలా కనపడుతున్నాయి. కనుక దీని గురించి మీరేం ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరమేం లేదు, అంటే అంత భయభ్రాంతి అవ్వాల్సినటువంటి అవకాశం మనకి లేదు. మిగతా దేశాల్లో కొంతవరకు ఉంటే ఉంటుంది, కానీ మనకి దేశానికి మాత్రం అంతగా లేదు. ఎందుకు చెప్తున్నారు? మన దేశం అంటే మీకు ప్రేమ కాబట్టి అందరికీ ప్రేమ ఉంటుంది కాబట్టి అది చెప్తున్నారా అని మీరు అనుకోవచ్చు, అలా కాదు. కొన్ని కొన్ని యొక్క గ్రహ కూటములు ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ అంటే అక్షాంశ రేఖ మీద ఉంటున్నాయో ఆయా గ్రహ పరిస్థితి, గ్రహముల యొక్క వీక్షణ ఆ అక్షాంశ రేఖ మీద ఉండేటువంటి యొక్క ప్రదేశాలకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఇప్పుడు మనకి మండు వేసంకాలం అనుకోండి, మిగతా కొన్ని దేశాల్లో కాదు, వాళ్ళకి చల్లగానే ఉంటుంది. అదే ఉత్తర దక్షిణ ధ్రువాలకి వాళ్ళ ఎండ కనపడటం ఎప్పుడోగా ఉంటుంది. ఎందుకు ఈ వ్యత్యాసం? మరి అందరూ ఒకటేగా మరి? అంటే ఆయా అక్షాంశ రేఖలను బట్టి ఖగోళ శాస్త్రంలో నిర్ణయాలు జరుగుతాయి, గ్రహ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి అని చెప్పినని. అందువలన ఈ వ్యాధి గురించినటువంటి యొక్క దానికి మనం పెద్ద భయపడాల్సిన పని లేకపోయినప్పటికీ కూడా చతుర్గ్రహ కూటమి తదను కాలసర్పయోగం ఉన్నాయి కాబట్టి మనం ఆ జాగ్రత్తల్ని పాటిస్తూ ఉండటమే చాలా మంచిది అని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాం. ఆ మాస్కులు ధరించడం, అలాగే శానిటైజర్ దగ్గర పెట్టుకుని రాసుకుంటూ ఉండటం, అత్యవసర పరిస్థితుల్లోనే మనం బయటికి వెళ్తూ ఉండటం, అసలు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళడం అనేటువంటిది అసలు వెళ్ళటమే మంచిది కాదు. ఇప్పుడు మాకు 76 ఇయర్స్, మా పొట్టి వాళ్ళం మేము బయటికి వెళ్ళటానికి అర్హత లేదు. ఏదైనా కావాలి అని చెప్పినంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు. పైగా మా అపార్ట్మెంట్లో మేమంటే పాపం వాళ్ళు మహాప్రేమ. అందువలన ఇక్కడ ఉండేటువంటి ఈ 200 అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా మాస్టారు గురువుగారు మీకు ఏం కావాలండి మేము తెచ్చి పెడతాం, నేను బయటికి వెళదామని ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా వాళ్ళే వచ్చేయండి ఎక్కడ పోతున్నాం మీరు పైకి వెళ్ళండి ఏం కావాలి చెప్పండి మేము పట్టుకొస్తూ ఉంటారు. అంటే ప్రజల్లో కూడా, భారతీయుల్లో కూడా మన తత్వం పెద్దవాళ్ళకి గౌరవించడం అనేటువంటిది ఇంకా ఉన్నది. అది తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది అని కూడా నేను మనం చేస్తున్నా. కాబట్టి అలా మనం బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. సరే, తప్పనిసరి అయితే ముసలి వాళ్ళు కూడా వెళ్తారనుకోండి, ఈ నియమాలు అందరూ పాటించి వెళదాము అని మళ్ళా మరొకమారు మనం చేస్తూ, ముఖ్యంగా ఇది ఏ ఇండివిజువల్ జాతకానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మీ రాశిలో చెప్తున్నాను అంటే కేవలం మేన రాశి వాళ్ళకే ఇది వర్తిస్తుందేమో, మిగతా రాశుల వాళ్ళకి వర్తించదేమో అని చెప్పిన మీరు అనుకోకుండా ఉండాలి. ఎందుకంటే అన్ని రాశుల్లోనే ఇది చెప్పాను, ప్రతి రాశిలోనూ చెప్పాను, అంటే అందరికీ వర్తిస్తుంది అనేటువంటిది మాత్రమే మనం చేసుకుంటూ. ఇప్పుడు మనం ఇదిగో ఈ కుంభరాశి వారికి ఈ గ్రహ పరిస్థితులు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఏమిటి, ఎలా ఉంటుంది ఆ గ్రహ సంచార ఫలితాలు కుంభరాశి మీద అని ఆలోచన చేద్దాం.
గురువుగారు. గురువుగారు ఇప్పుడు మీ కుంభరాశికి ఏమవుతాడు? కుంభరాశికి గురువు అంటే రెండు వాడు, తర్వాత 11 వాడు, అంటే లాభాధిపతి, ద్వితీయాధిపతి. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 12 సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలోనే. అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, వ్యయంలో ఉన్నప్పటికీ కూడా లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే శుభవ్యయం జరుగుతుంది అని అర్థం. అంటే ఏదైనా ఒక రూపాయి మనం దేని మీదనైనా వ్యయం చేస్తే, అంటే పెట్టుబడి పెట్టుకుంటే లాభం వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని అన్వయం ఎలా చేసుకోవచ్చు అంటే, ఏదైనా కొంత మనం ఎక్కడైనా వ్యయం చేస్తే, పెట్టుబడి పెట్టుకుంటే దాని మీద మనకి లాభం వస్తుంది తప్పకుండాను అని చెప్పుకోవాలి. వ్యయంలో ఉన్నాడు, లాభాధిపతి, అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే మరి ఈ నీచి పడ్డాడు కదా ఎట్లాగో అని చెప్పినంటే, ఆయన శనితోటి కలిసి ఉన్నాడు కాబట్టి, శనికి అది స్వక్షేత్రం కాబట్టి నీచభంగులు ఆదియోగం పట్టింది. కనుక మా కుంభరాశి వారికి రాజయోగాన్ని గురువుగారు ఏదో రకంగా ఇస్తూ ఉంటాడు అని అర్థం. ఇప్పుడు శనిక్షేత్రం, శని యొక్క క్షేత్రంలో శని సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ ఎక్కడనమాట అంటే, వ్యయాధిపతి మీ కుంభరాశికి, మీ రాశికి అధిపతి, అంటే 12-1 వాడు మీ రాశిలోనే సంచారం, మీ రాశికి ఇప్పుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అది మంచిదే కదా. వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేయటం మంచిది, యోగదాయకం, అది ఆయనకి స్వక్షేత్రం కాబట్టి ఆ రెండు కూడా బాగానే ఉంటుంది. మీ రాశివాడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు, అది ఒక గొప్ప విశేషం. పోతే రాహు సంచారం ఎలా ఉన్నది? వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశికి వృషభ రాశి, కుంభం, మేనం, మేఘం, మృగం, 4 సంచారం చేస్తూ ఉన్నాడు. 4 సంచారం చేస్తూ ఉంటే రాహుకి ఉచ్చస్థితి, ఆ రాశి ఉచ్చలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, తర్వాత 4 సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఉచ్చలో ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని పెద్ద కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మూర్తి మంతాన్నే ఉచ్చలో ఉన్నాడు కాబట్టి అందువలన. తర్వాత కుజుడు కూడా అదే రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు కుజ రాహు యోగంలో ఉన్నారు. కుజుడు అంటే కుజరాహులు ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు. అది అంటే తృతీయ దశమాధిపతి, మీకు తృతీయ దశమాధిపతి అవుతాడు కుజుడు. వాడు ఇంతకు రాహుతోటి కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు, అది మంచిది. అంటే ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది, కంప్యూటర్స్ దాంట్లో ఉండే వాళ్ళకి ఇంకా బాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ కల్లా కాస్త ఉంచుకునేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. కేతువు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే 10 సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది. ఇందాక చెప్పున్నట్టుగానే తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగస్తులకి బాగానే ఉంటుంది. కాస్త ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల మీద మనస్సు పోతూ ఉంటుంది. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యొక్క అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు రవి యొక్క సంచారం. రవి ఎవరు ఈ యొక్క దీనికి? రవి 7 స్థానం వాడు మీకు. రవి కుంభరాశి వాడికి 7 స్థానం వాడు. కుంభం, మేనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశికి అధిపతి రవి కాబట్టి మీకు 7 రాశి వాడు అవుతాడు, 7 స్థానం వాడు అవుతాడు. 7 స్థానం వాడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడో పరిశీలిద్దాం. 1-13 వరకు కూడా కుంభరాశిలో, అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అంటే స్థాన చలనం ఉంటుంది శుభంగా. అలాగే 14 తర్వాత నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మీనరాశి
రవి గురులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి అది మీకు రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి పర్వాలేదు అంటే ఓవరాల్గా అబవ్ యావరేజ్గా మీకు రవి యొక్క సంచారం కనపడుతుంది తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు ఇందా అని చెప్పుకున్నాం తృతీయ దశమ కేంద్రాధిపతి తృతీయ దశమ స్థానాధిపతి అతను ఆయన యొక్క సంచారం కుజుడు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు రాహుతోటి కలిసి వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఇద్దరు కలవటం మూలంగా అక్కడ బాగా ఉంది ఎందుకంటే ఉచ్చ రాహుతోటి కుజుడు కలిసి సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగా ఉంటుంది నాలుగు వృత్తి స్థానం అసలు వృత్తి స్థాన అధిపతి కూడా పదో స్థానం వాడు కూడా కుదిరే కాబట్టి ఉద్యోగ విశేషాలు బాగుంటాయి కుజరాహు యోగం మూలంగా బాగుంటాయి తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది శుక్రగ్రహ సంచారం నాలుగు తొమ్మిది వాడు శుక్రుడు నాలుగు తొమ్మిది వాడు శుక్రుడు అయితే కుంభరాశి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే మీ రాశిలోనే జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు అది మిత్రక్షేత్రమే శుక్రుడికి పర్వాలేదు బాగానే ఉంటుంది అది ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే గోచార శుక్రుడు కనుక జన్మరాశిలో ఒకటింటి సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని శాస్త్రం కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఇందాక రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఏదో పర్వాలేదు రండి అని చెప్పిన అబో యావరేజ్ అనుకున్నా ఇక్కడ మళ్ళీ శుక్రుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఇస్తాడు అని మళ్ళీ శాస్త్రరీత్యా చెప్తుంది కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంటుంది బుధగ్రహ సంచారం బుధుడు ఎవరైనా ఐదు ఎనిమిది వాడు ఐదు ఎనిమిది స్థానాలైనటువంటి వాడు ఒకటి నుంచి పది వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశిలో సంచారం అంటే మీ రాశికి పన్నెండింటే సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు పన్నెండులో సంచారం చేస్తుంటాడు అది మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు బుధుడు ఇక్కడ ఏంటి అంటే విశేషం ఎనిమిది వాడు పన్నెండింటిలో సంచారం చేస్తూ ఉంటాడు ఎనిమిది వాడు పన్నెండులో సంచారం చేస్తే మంచిది అది శుభం ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాధిపతులు ఒకళ్ళ ఇంట్లో ఇంకో ఇంట్లో అంటే ఆరు వాడు ఎనిమిది ఎనిమిది వాడు పన్నెండు పన్నెండు వాడు ఎనిమిది ఇట్లా పర్మిటేషన్స్ తోటి కనుక వాళ్ళు ఉంటే మంచి శుభయోగాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కనుక ఆ యొక్క థీరీ ప్రకారం బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు పదకొండు తర్వాత ఇది ఒకటి నుంచి పదో తారీఖు వరకు పదకొండు తర్వాత నుంచి కుంభరాశిలోకి అతను ఆయన ప్రవేశం చేస్తాడు అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మిత్రక్షేత్రంలోనే సంచారం చేయబోతున్నాడు పదకొండు తర్వాత నుంచి అది కూడా బాగుంటుంది బుధగ్రహ సంచారం ఇప్పుడు విద్యార్థులకి లాభాధిపతి కాబట్టి గురువు బాగానే ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా గురుబలంతో బాగానే ఉంటుంది లాభం తక్కువ టర్న్ ఓవర్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులకి ఇందాకని చెప్పుకున్నాం బాగుందని చెప్పినని వ్యవసాయదారులకు కూడా కుజుడు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఆ పంటలు కూడా బాగుంటాయి ఎందుకంటే భూమి యొక్క కుమారుడే కుజుడు కుజుడు రాహుతోటి కూడా కలిసి యోగస్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకు కూడా బాగుంటుంది వ్యవసాయదారులకు కూడా బాగా ఉంటుంది అలాగే వైద్యులకు కూడా బాగుంటుంది న్యాయశాస్త్రం వాళ్ళకి రవి సామాన్యంగా ఉన్నాడు కాబట్టి కాస్త ఈ నెలలో కొద్దిగా ఆదాయం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా అలా సామాన్యంగా మెయింటైన్ అవ్వచ్చు తర్వాత చేతి వృత్తులు వాళ్ళకి బాగానే ఉంటుంది స్త్రీలకి కళాకారులకి మంచి యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి బాగా ఉంది ఆ టెక్నీషియన్స్ కానీ ఈ కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ వీళ్ళకి బాగా ఉంటుంది ఈ నెల మాసాధిపతులు ఎవరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ యొక్క కుంభరాశిలో ఉంటాయి ఒకటి పదమూడు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా
శని మాసాధిపతిగా ఉంటాడు. 1 నుంచి 13 వరకు శని మాసాధిపతి, అలాగే 14 తర్వాత నుంచి రాహు మాసాధిపతి. ఈ ఇద్దరు కూడా అంత శుభఫలితాన్ని ఈజీగా ఇచ్చేటువంటి, తేలికగా ఇచ్చేటువంటి వాళ్ళు కాదు, కొద్దిగా కష్టపడతాయని కానీ రావు. అందువలన ధనిష్ట నక్షత్రం వారు మిగతా గ్రహాలు పెట్టా ఉన్న మాసాధిపతుల యొక్క అనుగ్రహం కూడా మనం చూసుకోవాలి ఎలా ఉంది అని చెప్పినని. అందువలన మాసాధిపతులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి చదువుకోండి తప్పనిసరిగా, అలాగే శని స్తోత్రం ఒకటి చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యువాకృజం ఛాయా మాత్రం సంభూతం తమ నమామి శనీశ్వరం అని శని స్తోత్రం చదువుకోండి. దుర్గా స్తోత్రాలు చదువుకోండి, ఏంటంటే దుర్గామాతవి. తర్వాత శతభిష నక్షత్రం వారు వారు 1 నుంచి 13 వరకు శతభిష నక్షత్రానికి కుజుడు మాసాధిపతి, 14 తర్వాత నుంచి కేతువు మాసాధిపతి. ఆ రెండు కూడా కాస్త పెద్దగా అనుకూలించేవిగా సామాన్యమైనటువంటివి కాబట్టి కుజుడికి మాత్రం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే వస్తుంది. చక్కగా వినండి, మీరు కూడా అంటూ ఉండండి, సాహిత్యం పైన కనపడుతూ ఉంటుంది, అన్నీ బాగా ఉంటాయి. అలాగే సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి. తర్వాత దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్ళి వినండి తప్పకుండా, ఇది శతభిషం వారికి. తర్వాత పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. 1 నుంచి 13 వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు. తర్వాత 14 నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. కొంత బాగుంది, కొంత శని మూలంగా ఆలస్యం అవుతూ ఉంటాయి పనులు. అందుకోసం చెప్పినని గురుస్తోత్రం చదువుకోండి. నవగ్రహాల్లో గురుస్తోత్రం దేవానాంశ విహీనాంశ గురుంకాంశ చండిపుతున్నది. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. శని స్తోత్రం కూడా చదువుకోండి 21 పర్యాములు. ఈ యొక్క అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.